దిల్రాజు సినీ ఇండస్ట్రీకి సుపరిచితమైన పేరు. మాతృ దినోత్సవం రోజున దిల్రాజు కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. సినిమా ఇండస్ట్రీలో దిల్లును నిర్మాతగా పేరు తెచ్చుకున్న రాజు ఎన్నో ఎన్నో గొప్ప చిత్రాలను నిర్మించారు. ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యే చిత్రాలు నిర్మించడంలో దిట్ట దిల్రాజు. నిర్మాతగా 100కి 100 పాళ్ళు సక్సెస్ అయిన దిల్రాజు ఏ పని చేసినా దానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది. ప్రతి మనిషికి జీవితంలో తప్పనిసరిగా ఒక తోడుండాలి. ఆ తోడు నీడలా ఉండి ఎప్పుడు మనల్ని ముందుకు నడిపిస్తుంది. దిల్రాజు జీవితంలో ఆ తోడుని మధ్యలోనే ఆ దేవుడు తనతో తీసుకుపోయాడు. దిల్రాజు ఒంటరివాడయ్యాడు. అయితే జీవితంలో ఒంటరిగా ఉండటం చాలా కష్టం. అది గమనించిన దిల్రాజు కూతురు హర్షితారెడ్డి నాన్నకు ఎలాగైనా మళ్లీ పెళ్లి చేయాలని అనుకుంది. బరువైన బాధ్యతను భుజాన వేసుకుని పెళ్లి పెద్దగా వ్యవహరిస్తోంది. మాతృ దినోత్సవం రోజున తన తండ్రికి మళ్లీ పెళ్లి చేస్తోంది. తనకు మరో తల్లిని తెచ్చుకుంటోంది హర్షితారెడ్డి. దిల్రాజు మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్తలు చాలా రోజులుగా మీడియాలో చక్కర్లు కొడుతున్నా దానిపై రాజు పెద్దగా స్పందించలేదు. ఆ వార్తలు ఈ రోజు నిజమయ్యాయి. దిల్రాజు సొంత గ్రామమైన నిజామాబాద్ జిల్లాలోని నర్సింగ్పల్లిలో రాజు ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన ఒక బ్రాహ్మణ స్త్రీని వివాహం చేసుకుంటున్నారు. ఈ రోజు రాత్రి తన ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో వివాహం చేసుకోబోతున్నారు దిల్రాజు. మాతృ దినోత్సవం రోజున దిల్రాజు మరో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు.